కస్తి అంటే ఆవేదన, ఆవేదన అంటే ఓదార్పు, ఓదార్పు అంటే బాధ, బాధ అంటే ఇంకేదో. ఏంటి సంబంధం లేకుండా చెబుతున్నాం అనుకుంటున్నారా? ఇది మా డిక్షనరీ కాదు, ఎంపీ మల్లారెడ్డి డిక్షనరీ. తనకు న్యాయం కావాలంటూ 5 రోజులుగా దీక్ష చేస్తున్న సంగీతను ఓదార్చడానికి వెళ్లారు మల్లారెడ్డి. అయితే ఈ సందర్భంగా మహిళలు అతనితో వాదనకు దిగారు. దాంతో ఏం మాట్లాడాలో తెలియక నోటికి వచ్చినట్టు చెబుతూ నవ్వుల పాలయ్యారు మన ఎంపీ మల్లన్న. న్యాయం చేస్తాం, వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాము. ఆమె ఏమనుకుంటుందో ఆమె తప్పకుండా ఆమె ఆమె పగ సాధించేటట్టు, పగ తీర్చుకునేటట్టు. పగ కాదు, అదే ఒక భయం. పగ కాదయ్యా, ఆమె పెట్టిన బాధ పోయేటట్టు ఆమె తప్పకుండా చేసి చూపిస్తాం. బాధ భర్త పైన పగ తీర్చుకోవడానికి సంగీతకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు ఎంపీ మల్లన్న. అయ్యా ఆమెది పగ కాదు ఆవేదన అంటే అవునా నాకు అలా అనడం రాదంటూ కాసేపు గందరగోళం సృష్టించారు మల్లన్న. విరమిస్తలేదు, వాళ్ళ అత్తమామ అరెస్ట్ అయినాక వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తేనే ఆమె కసి తీరుతుంది, అప్పటిదాకా ఆమె దీక్ష విరమిస్తాం. నా భాషలో కసి అంటే ఆవేదన కది రెండొక్కటి అమ్మా. అరే ఆమె తప్ప బాధ పెట్టిరా, నాకు అనరాదు, వీళ్ళక నాకు మాట అనరాదు. అటు సంగీతను ఓదార్చడానికి వచ్చిన ఎంపీ మల్లారెడ్డిని ఘెరావ్ చేస్తాయి మహిళా సంఘాలు. ప్రభుత్వం సంగీత వ్యవహారంపై పట్టనట్టు వ్యవహరిస్తుందని, ఆమె వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాయి. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఓం నమః మల్లారెడ్డి.